తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఆ పార్టీ నాయకులు పట్టాభి ఇల్లు కారు అద్దాన్ని ధ్వంసం చేయడానికి నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్త బంద్ కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు బస్టాండ్ కూడలిలో బైఠాయించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. చిత్తూరు పార్లమెంటరీ అధ్యక్షులు పులవర్తి నాని ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీ నాయకులు నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డిని ఆ పార్టీ విధానాలను దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి గౌష్ బాషా, మండల అధ్యక్షులు పల్లనేని సుబ్రహ్మణ్యం నాయుడు తదితరులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం సిఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసులు భారీ ఎత్తున మోహరించి వారిని పోలీస్ వాహనంలో బలవంతంగా తీసుకుని వెళ్లారు. తిరిగి పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి వారి వివరాలు నమోదు చేసుకున్నారు.